హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాషన్ ఫ్యాషన్ బై సింధు. క్యాప్సికమ్తో ఒక చక్కటి ఫ్రై, అది కూడా చాలా యూనిక్ మెథడ్లో తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇవాటి వీడియోలో చూపిస్తాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం అరకేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుని వాటిని శుభ్రంగా క్లీనింగ్ చేసి పైనన్న తొడాలు రిమూవ్ చేసి లోపలున్న గింజలు కూడా రిమూవ్ చేసి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అరకప్పు వరకు వేసిన గుళ్ళని కేవలం లో హీట్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. క్యాప్సికమ్ యూజ్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది రైస్లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకి సర్వ్ చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటమనిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద వేసి వెల్లుల్లి ముద్ద నుంచి లైట్గా పచ్చిదనం తగ్గే వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ ఈ పచ్చిదనం తగ్గిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బై ద వే, ఈ రెసిపీలో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కేజీ క్యాప్సికమ్కి సరిపడ చూపిస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీ తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్నీ దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో క్యాప్సికమ్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత ఈ ఫ్రైలో మీకు ఎంత సాల్ట్ అవసరం పడుతుంది అనిపిస్తే సాల్ట్ మొత్తం ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసి కడాయికి సరిపడ లిడ్ అనేది పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే క్యాప్సికమ్ అనేది దాని సెన్సిటివ్ స్కిన్ టెక్స్చర్ వల్ల త్వరగా అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీలైనంత మ్యాక్సిమం తక్కువ గ్యాప్స్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈలోపు మనకి వేసిన గుళ్ళు కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి, వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఈ ఫ్రై రెసిపీలో యూస్ చేసేయచ్చు. బట్ నేను ఈ రెసిపీని మరింత టేస్టియర్గా చేయడం కోసం ఇందులోకి రుచికి సరిపడ కారం అనేది ఈ స్టేజ్లో మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను నేను. మీరు కావాలి అనుకుంటే దీనికి రీప్లేస్మెంట్గా ఫ్రై ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేశాను. సో వేసనగుళ్ళు పౌడర్తో ఈ మూడింటిని మరొకసారి హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకుంటే మీకు ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. సో ఈ 1/2 కేజీ క్యాప్సికమ్కి ఇంత పౌడర్ అయితే అవసరం పడుతుంది. సో ఇందాక మెన్షన్ చేసినట్టు మీకు క్యాప్సికమ్ క్వాంటిటీ పెంచుకున్నా తగ్గించుకున్నా ఈ వేసనగుల క్వాంటిటీ కూడా దానికి అకార్డింగ్లీ పెంచుకోవటం తగ్గించుకోవటం అనేది చేయాల్సి ఉంటుంది. సో క్యాప్సికమ్ అనేది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవటం వల్ల క్యాప్సికమ్ నుంచి మాయిశ్చర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు, కూర అనేది మనకి ఇలా పొడి పొడిగా ఫ్రైగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోకి అడ్జస్ట్ చేసుకుని బాగా కలుపుకుని 2 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకోండి 2 మినిట్స్ పాటు. పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనే టర్న్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. క్యాప్సికమ్ని ఈ మెథడ్లోనే కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో కర్రీస్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, ఆ లింక్స్ నేను ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను చూపించిన ఈ క్విక్ ఈజీ అండ్ ఇన్స్టెంట్ వర్షన్ ఆఫ్ క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్ ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.